భద్రాచలం దగ్గర ప్రమాదకర స్థాయిలో గోదావరికి వరద పోటెత్తుతుంది. నిన్నటి నుంచే మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ వరద 54.3 అడుగులకు చేరుకుంది. గత రాత్రి 9 గంటల సమయంలో 53.1 అడుగులున్న ప్రవాహం తెల్లారేసరికి 1 అడుగు పెరిగింది. ఎగువ నుంచి పెరుగుతున్న ఫ్లడ్ తో భద్రాచలం దగ్గర ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు ఇప్పటి వరకు 3,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం నుంచి చర్ల వాజేడుకు వెళ్లే వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భద్రాచలం దగ్గర ప్రమాదకర స్థాయిలో గోదావరికి వరద పోటెత్తుతుంది. నిన్నటి నుంచే మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ వరద 54.3 అడుగులకు చేరుకుంది. గత రాత్రి 9 గంటల సమయంలో 53.1 అడుగులున్న ప్రవాహం తెల్లారేసరికి 1 అడుగు పెరిగింది. ఎగువ నుంచి పెరుగుతున్న ఫ్లడ్ తో భద్రాచలం దగ్గర ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు ఇప్పటి వరకు 3,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం నుంచి చర్ల వాజేడుకు వెళ్లే వాహనాల రాకపోకలను నిలిపివేశారు.